ముస్తాబాద్ మండలంలోని వినాయక నవరాత్రులు పురస్కరించుకుని పలు వినాయక మండపాల వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ దైవభక్తిని చాటుకున్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి బస్టాండ్ బాయ్స్ యూత్ 21వ వార్షికోత్సవం పురస్కరించుకుని వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాతగా నారాయణపురం రవి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ సంఘం క్రాంతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు విచ్చేసి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యూత్ సభ్యులు మాజీ సర్పంచ్ గౌతమ్రావును అలాగే అంబేద్కర్ సంఘం నాయకులు జంగం భూమరాజును శాల్వతో సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఫోటో కాదు తీసిన గణేశోత్సవాల సందర్భంగా మన అంబేద్కర్ యూత్ వాళ్ళు, మరి అదేవిధంగా క్రాంతి యూత్ వాళ్ళు అలా మాల వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతుంది. యూత్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పెద్దలందరూ, మరి ప్రతి ఒక్క మా గ్రామ ప్రజలందరికీ సంఘం వారు కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా మేము ఎన్నో రోజుల నుంచి కలిసికట్టుగా అంబేద్కర్ ఉత్సవంలో మన అంబేద్కర్ జయంతి సందర్భంగా కానీ ప్రతి ఒక్క వినాయకుని ఉత్సవాలకు అందరం కలిసికట్టుగా గ్రామ ప్రజలందరము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దీన్ని విజయవంతంగా నడిపినందుకు మా అంబేద్కర్ సంఘ సోదరులు, మరి అదే క్రాంతి సంఘ సోదరులందరికీ కూడా నేను మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుస్తూ, మరి అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని మరి బస్టాండ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలోని వినాయకుడి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ యూత్ ఆధ్వర్యంలోని మరి నారాయణపురం రవి దాతగా అన్నదాతగా ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. ఇలా భక్తులు ఇంకా ఆ హిందూ ధర్మాన్ని పాటించాలి, ముందట్టుకోవాలి కాబట్టి దేవుళ్ళను మంచిగా పూజించి భక్తి శ్రద్ధలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడు. రాజన్న శ్రీశైల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బస్టాండ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాతగా నారాయణపురపు రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కలదు. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా మా బస్టాండ్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.